నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పై మాజీ మంత్రి దేవినేని ఉమా చేసిన తప్పుడు వ్యాఖ్యలను ప్రజలందరూ గమనిస్తున్నారని జీ కొండూరు మండలం వైసీపీ నాయకులు అన్నారు. నీ పదేళ్ల పాలనలో మీ నాయకులు నీవు చేసిన అవినీతి గురించి చెప్పాలంటే రోజులు సరిపోవంటూ దేవినేనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమాకి ఒక సవాల్ ఇచ్చారు. నువ్వు 17 నెలల్లో చేసిన అభివృద్ధి ఏంటి, అభివృద్ధి ఏంటి? నేను 14 నెలల్లో చేసిన అభివృద్ధి ఏంటి, అభివృద్ధి ఏంటో మైలవరం నియోజకవర్గం నడిపోతే కూర్చుని పత్రికా సంరక్షణ సమస్యల్లో తెలుసుకున్నాం అని ఒక సవాల్ ఇచ్చితే ఈ మైలవరం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి అంతా ఎక్కడ బయటపెడుతుందని సాయంత్రానికి హడావుడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో నుంచి నాకు కొనపల్లి బొమ్మలు 4 ఫోటోలు తీసుకొచ్చి ఫారెస్ట్ మొత్తం దోచారు. అడవి తండ్రి, అడవి కథ సంపద పోయింది మరి అని ఏదో కలబొలి మాటలు చెప్పి వసంత ప్రసిద్ధం ప్రసాద్ గారు నువ్వు అడవి దొంగ, ఆ దొంగ, ఈ దొంగ అన్నారు. నువ్వు గతంలో నీకు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి మరి నీ నాయకులు ఎన్ని చేతులు ఎన్ని రకాలుగా దొరికారు, మరి ఎందుకంటే నీకు నియోజకవర్గం అంటే భయం. నియోజకవర్గంలో మరి నాయకులందరూ కూడా ఎక్కడ ఏం చేస్తారో అన్న భయంతో నీ అవినీతి అంతా బయట చేయాలి, నీ అవినీతి ఎక్కడ బయటపడుతుంది భయపడతా ఉండేవాడు. మరి చెరువుల్లో నీ నాయకులు బుడవేరులో ఎన్నెన్ని కోట్ల రూపాయలు అవినీతి చేశారో ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉండి విజిలెన్స్కి మరి ముఖ్యమంత్రి గారికి గవర్నర్ గారికి ఎంతోమందికి కంప్లైంట్లు పెడితే నువ్వు అడగదొక్కింది నిజం కాదా? బుడవేరులో కౌలు రిగ్రేటర్ నుంచి మరి మైలవరం అవతాల వారికి కూడా 6-7 కోట్ల రూపాయలు మీరు చేసి ఏదో గట్టి డోజర్తో దోసి బిల్లులు చేసుకుంటే మేము దాని మీద కంప్లైంట్ పెడితే మీ నాయకుల్ని మీ మా ప్రభుత్వ అధికారుల్ని మేము బలైపోతున్నామని మా దగ్గరికి పంపించిన మాట నిజం కాదా? నువ్వు ఈరోజు ఏదో మా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, లేదా మేము ఐ చేయలేదు, మేము ఏం చేయలేదు, ఆరణం బెదిరిస్తాం, ఎల్లం బెదిరిస్తాం అనుకుంటే ఈ నియోజకవర్గంలో నమ్మేవాడు ఎవరో లేరు. నీ అవినీతి మొత్తం 20 సంవత్సరాల్లో నీ అవినీతితో ఏ రకంగా రాజకీయం నడిపేవో అందరికీ తెలుసు. ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీలో మండలానికి గ్రామాల్లో భూములు ప్రభుత్వ భూములు లేని కాదు, ప్రభుత్వం కొని ప్రజలకి ఇవ్వడానికి సహాయం చేసింది. మరి పక్కనే ఉన్న విజయవాడ సిటీలో ఎక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి పక్కనే అనుకున్న కాన్స్టిట్యూన్సీ కాబట్టి మైలవరం కాన్స్టిట్యూన్సీలో మరి జీకొండూరు మండలంలో 4-5 గ్రామాల్లో పండుగ జరిగింది. నీకు పాడిందే పాడిన బాధపడ దాసుగా ఉన్నట్టుగా ఎన్నిసార్లు చెప్పినా సరే నీకు బుద్ధి రావట్లా. ఎందుకంటే ఆ ఊళ్ళో పొలం కౌలూరులో ఎందుకు కొన్నారు 57 లక్షలకు అంటాం. ఏ కౌలూరులో పొలం 57 లక్షలు కొన్ని రైతుకి ఇస్తే నీకేమన్నా నష్టమా? అదే కౌలూరులో